Hi friends, welcome back to our channel. Indian Shipbuilder Garden, Rich Shipbuilders and Engineers భారత నావికాదళం కోసం మొట్టమొదటి పెద్ద సర్వే నౌకను ప్రారంభించడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. సంధాయక్ అని పిలువబడే ఈ నౌక సర్వే వెసల్స్ లార్జ్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న నాలుగు నౌకల శ్రేణిలో మొదటిది. ఇది జీఆర్ఎస్సీ వద్ద నిర్మించబడింది. లాంచ్ వేడుకకు జీఆర్ఎస్సీ అధికారులు, భారత నౌకాదళ అధికారులు, భారత సాయుధ దళాల సభ్యులు మరియు ఇతర పరిశ్రమ భాగస్వాములు హాజరయ్యారు. లాంచ్ వేడుకకు హాజరైన భారత రాష్ట్ర రక్షణ మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ 2030 నాటికి దేశ విజన్ న్యూ ఇండియాకు ఓడ ప్రయోగం కొత్త మైలురాయి అని అన్నారు. ఓడ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సురక్షితమైన నావిగేషన్ను నిర్ధారిస్తుంది అని భట్ ఆశాభావం వ్యక్తం చేస్తూ సముద్ర డొమైన్లో స్థిరమైన అభివృద్ధి కోసం చొరవలు మరియు దృక్పథాన్ని చేరుకోవడంలో ఓడ ప్రధాన సహకారాన్ని అందిస్తుంది. ఇది మన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు దీర్ఘకాలంలో మన దేశానికి వాణిజ్య అవకాశాలను తెరవడంలో మరియు ప్రోత్సహించడంలో సహాయపడుతుంది అని ఆయన అన్నారు. అక్టోబర్ 2018లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరియు జీఆర్ఎస్సీ నాలుగు సర్వే నౌకలు నిర్మించడానికి ఒప్పందంపై సంతకం చేశాయి. ఖర్చుతో 80కి పైగా స్వదేశీ కంటెంట్తో నౌకలు పూర్తిగా జీఆర్ఎస్సీచే రూపొందించబడ్డాయి మరియు ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ను ఉపయోగించి నిర్మించబడుతున్నాయి. మిగిలిన మూడు పెద్ద సర్వే నౌకలను ఎల్ఎన్టి షిప్ బిల్డింగ్లో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.